Congratulations. అదే సార్ మీ నేతృత్వంలో అంత శాంతి సామరస్యం సరే సార్ రైట్ సార్ బయట లోపల రహీం స్వామి ఓకే అన్న సార్ లోపలికి వెళ్ళలేదండి లేదండి ఎవరిని లోపలికి నాటేలా ఉమ్మడి జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి గారి విజయం ఖాయం ఏకపక్షమే. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏకపక్షంగా టీఆర్ఎస్కే విజయాన్ని సాధించి పెడుతూ ఉన్నారు. ఆ క్రమంలోనే గతంలో జరిగిన స్థానిక సంస్థలలో గెలిచిన ప్రజాప్రతినిధులందరూ కూడా మెజారిటీ సంఖ్యలో ఉండటంతో పాటు ఈరోజు పోటీ కూడా నామమాత్రంగానే ఉంటుందనే ఉద్దేశంతో కొంతమంది ఉనికిని కాపాడుకోవడానికి నామినేషన్ వేసిన వాళ్ళు నామినేషన్ల వరకే పరిమితం తప్ప ఓటర్లు ఎట్టి పరిస్థితులలో మొగ్గు చూపించే పరిస్థితి లేదు. రానున్న భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే అది తెలంగాణ వల్లనే సాధ్యం. ఈరోజు పల్లె ప్రగతి పేరు మీద, పట్టణ ప్రగతి పేరు మీద అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు పట్టణానికి, పల్లెలకి నిధులు ఇవ్వడంతో పాటు అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి శ్రీకారం చుట్టి రాష్ట్రాన్ని దేశంలో అగ్రభాగంగా నిలబెట్టడానికి ఆర్నిషలు పనిచేస్తున్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ప్రజాప్రతినిధులందరూ కూడా ఏకపక్షంగా ఈరోజు పార్టీలకు అతీతంగా ఓట్లేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.